ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొదటిసారిగా మా యొక్క ఆదరణ వాక్యమును చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు దేవుని వాక్యము, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఆదికాండము 11:6. ది నథింగ్ దే ప్లాన్ టు డూ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ దెమ్. జెన్సిస్ 11:6. ఈరోజు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎటువంటి పని ప్రారంభించినా అది సక్సెస్ కావాలనే కోరుకుంటాం. ప్రతి విషయంలో మనము విజయం సాధించాలంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మనము ఒక్కటిగా ఉండాలి అని. ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు మనము దేనినైనా సాధించగలము అనే భావంతో లేఖనముల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో అనేకులు వారు చేయు పనులలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు అనే ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు కూడా తాము చేయు పనికి అడ్డుగా రాకూడదు, అప్పుడు మా పని, మేము తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది అని ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి శోధనలు ఎదురు కాకుండా ఉండాలంటే వారు అందరితో సహవాసము కలిగి యూనిటీగా ఉండాలి, దేవునిలో స్థిరముగా ఉండాలి. ఈ యొక్క మాటలను దేవుడు ఎప్పుడు ఏ సందర్భంలో అన్నాడు అని మనము ఒక్కసారి క్షుణ్ణంగా గమనిస్తే, మొట్టమొదటిగా ఈ భూమిపైన మానవునిని సృజించిన పిమ్మట వాక్యము సెలవిస్తున్న విధంగా భూమి మీదంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అటువంటి సమయంలో భాషా భేదము లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, వారి మధ్య ప్రాంత భేదం కూడా లేదు. అందరూ కలిసికట్టుగా ఒక తాటిపై నడిచేవారు. ఒకే మాటనే ఉండేది, భేదాభిప్రాయాలు ఏమీ కూడా లేవు. ఎందుకంటే వారు మేమంతా ఒక్కటే, శరీరాలు వేరైన, ఆలోచనలు అన్నీ ఒక్కటే అనే విధంగా ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అదేమిటంటే బాబేలు అనే గోపురమును కట్టి పేరు సంపాదించుకోవాలనుకున్నారు. అటువంటి గోపురమును కట్టాలి అంటే అంత ఈజీ అయ్యే పని కాదు, జ్ఞానము శరీర బలము కావాలి. ఏ ఒక్కరూ కూడా ఆ పనికి వ్యతిరేకత కానీ అలసత్వం కానీ చూపకూడదు, ఎంతో కాన్సన్ట్రేషన్ కలిగి వారు పనిని చేస్తూ ఉండాలి. ఆ విధంగా వారు బాబేలు గోపురమును కడుతుంటే దేవుడు వారిని చూడవచ్చి ఈ మాట అంటున్నాడు, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పనైనను చేయకుండా వారికి ఏ ఆటంకము ఉండదు అని. దేవుడు ఈ మాటలను ఎందుకన్నాడని మనం ఆలోచన చేస్తే వారు యూనిటీగా ఉన్నారు. అందును బట్టే దేవుడు వారి పని ఏదైనా తప్పకుండా సఫలమవుతుందని అన్నాడు. అంటే ఒకటిగా కలిసి జీవిస్తే మనము కూడా ఏదైనా చేయవచ్చు. భేదాభిప్రాయాలు లేకుండా ఉంటే, ఎంతమంది ఉన్నా ఒక్కటిగా ఉంటే అటువంటి వారికి ఏ అడ్డు ఉండదు. చీమలు కూడా ఒక్కటైతే ఏనుగుని సహితం చంపగలవంట. మన బలము తక్కువైనప్పటికీ మనము అందరితో కలిసి పనిచేస్తే, పని ప్రారంభిస్తే అది తప్పక విజయం వైపు వెళ్తుంది. అయితే ఆ రోజు బాబేలు గోపురము కట్టి దేవునికి విరోధమైన ఆలోచన చేశారు కాబట్టి వారి భాషలు మారిపోయి వారు భూమి అంతటా చెదిరిపోయారు. బాబేలు గోపురం కట్టకుండానే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు ఉన్న ఐక్యత వారిలో లేదు. ఎవరికి వారుగా ఏ భాష వారు ఆ భాష వారితో చేరిపోయి విడిపోయారు గనుక వారి యొక్క బలము తగ్గిపోయింది, వారి ఆలోచనలు మారిపోయాయి. ఈరోజున ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మనము కూడా సక్సెస్ కాలేకపోతున్నాము అంటే మనలో ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంలో నలుగురు కలిసి జీవిస్తుంటే ఆ నలుగురిలో నాలుగు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ అనే భేదం వలన వారు ఏది చేయలేక ప్రతి విషయంలో ఓడిపోతున్నారు. అది ఒక కుటుంబమే కావచ్చు, లేదా ఒక ఆఫీసే కావచ్చు, లేదా ఒక సంఘమైనా కావచ్చు. ఏదైనా సక్రమంగా నడిచి వారు చేస్తున్న పనిలో వారు విజయం చూడాలంటే టీం వర్క్ అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీవు నీ తోటి వారితో కలవలేకపోవడం వల్లనే ఫెయిల్ అవుతుండొచ్చు.
దేవుని సంఘం విస్తరించడం లేదు, ఆటంకాలు ఎదురవుతున్నాయంటే సంఘము ఏకాత్మ కలిగి లేదు అని మనం గ్రహించాలి. ఐక్యత అనేది ఏ విషయంలోనైనా ప్రాముఖ్యమైనదే. అది ఉన్నప్పుడే దేవుని సహాయం, ఆయన శక్తి నీతో ఉండి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చేయు పనులలో నీవు ఐక్యత కలిగి ఉండు. నీ గృహంలో, నీ ఆఫీసులో, నీ యొక్క సంఘంలో ప్రతి చోట ప్రతి వ్యక్తితో సహవాసం కలిగి జీవించు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా నీవు చేయబోవు ఏ పనికైనా ఎటువంటి ఆటంకం ఉండదు. నీవు ఆ పని చేయకుండా ఎవ్వరూ ఆపలేరు. ప్రతి విషయంలో, ప్రతి పనిలో దేవునితోడు మీతో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము చేయు ఏ పనైనను చేయకుండా మీకు ఆటంకం ఏమీ ఉండదని, యూనిటీగా కలిసి ఉంటే ఏ పనినైనా జరిగిస్తారని ప్రభా, ఏకాత్మ కలిగి ఉంటే మీరు మాకు తోడుగా ఉంటారని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా తండ్రి. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభా తండ్రి. ఎటువంటి ఆటంకములనైనా మీ యొక్క నామములో తీసివేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా కాపుదల మీ సన్నిధి నిత్యము బిడ్డలతో ఉంచండి ప్రభా. అయా దేని కొరకైతే ప్రయాసతో ఉన్నారో తండ్రి, వారి సమస్యలలో ఉన్నారో, వారికి ఉన్నటువంటి సమస్యలను ఏసునామంలో తీసివేయండి. వారికి ఉన్న ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి అయా విశాలతను దయచేయండి ప్రభా. కష్టతరమైన పరిస్థితులను ప్రభా తండ్రి ఏసునామంలో తొలగించమని వేడుకుంటున్నాం. అయా తండ్రి, ఆహారము లేని వారి కొరకు తండ్రి, ప్రత్యేకంగా గృహము లేని వారి కొరకు తండ్రి, ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో అన్ని ఎరిగిన దేవుడు ప్రతి సమస్యను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను ఒకసారి దర్శించండి. ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలు ప్రభా, బీపీతో, షుగర్తో తండ్రి, బ్రెయిన్ ట్యూమర్తో, క్యాన్సర్తో అయ్యా ఇంకా చెప్పుకోలేని రోగాలతో, తెగుళ్లతో బాధించబడుతున్నారు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. పెరాలసిస్తో బాధపడుతున్న వారిని మరి తండ్రి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని తండ్రి, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా కరోనాతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి ప్రభా తండ్రి. అయ్యా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి అయ్యా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. మరణకరమైన రోగం నుంచి బిడ్డలను తండ్రి మీరే కాచి కాపాడండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ సాక్షిగా బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి ప్రభా. మీ కృప వారిపై కుమ్మరించండి నా తండ్రి. వారికి ఉన్న ఆర్థిక సమస్యను కొట్టివేయండి. అప్పులను ఏసు నామంలో తీసివేయమని వేడుకుంటున్నాం. మీలో సంతోషించి, మీలో ఆనందించే కృప బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా ప్రభా. అయ్యా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే రీతిగా బిడ్డలను ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా తండ్రి. మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డల మ్యారేజ్ కొరకు మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నారో ప్రభా, అయా మీ చిత్తమును వారి జీవితంలో నెరవేర్చండి. సాటి అయిన సహాయమును వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. జాబు కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నమును మీరు సఫలపరచండి. మరి అదేవిధంగా ప్రభా, చిన్న బిడ్డలను, వృద్ధులను, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదల మీ సన్నిధి నిత్యం మా బిడ్డలతో ఉంచండి ప్రభా. దూరదేశంలో ఉంటూ తండ్రి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా మీ కాపుదల వారికి దయచేయండి అయ్యా తండ్రి. దేశాన్ని, అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానముతో వారు పాలించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా తండ్రి భారతదేశంపై మీ కృపాహస్తము ఉంచమని, నిత్య కాపుదల మా దేశమునకు దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి, నీలో ఎదిగే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, ప్రతి ఒక్క మోకాలని సన్నిధిలో మోకరించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రభా. యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సకల మేలులతో, సకల సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగసులు కావాలని కోరుకుంటూ దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.